పచ్చిమిర్చి క్యారెట్ ఏమా రెగ్గలు కూడా ఉన్నాయమ్మా దొండకాయలు ఎట్లాక దొండకాయల 30 రూపాయల కిలో తీసుకో మంచిగా ఉన్నాయి రేంగల్ బాగున్నాయిక ఆ రెగ్గలు 60 రూపాయలే అమ్మా కిలో తీసుకో మంచిగా ఉన్నాయి ఆ క్యారెట్ ఎట్లా క్యారెట్ 50 రూపాయల అమ్మా క్యారెట్ 50 రూపాయలు ఏం కావాలో జ్యూస్ తీసుకో ఏం చిక్కుడుకాయన 30 రూపాయలు 1/2 కిలో 30 రూపాయలా రేంగల్ తీసుకో అమ్మా మంచిగా ఉన్నాయి తీసుకో మంచి మంచివి తీసుకో आधार अच्छा మళ్ళ కొత్త ఇల్లుగానే కట్టుకున్నాం అనుకో 5 లక్షలు ఇస్తున్నారంటనే 5 లక్షలు అయితే కట్టుకుందామే ఇల్లు మనం ఏమో గాని బా చేసినాడా సారే మంచి మంచి ఉండాలి చల్లగా బతకల నైస్ లో పోసుకొని చల్లగా బతకల కాదేం కూర చేసినావు నేను రాత్రి పప్పు చేసినదే అదే ఉంది శాంతి నువ్వేం చేస్తావరు పచ్చి పులుసు చేసినా కట్టాలి కట్టాలి డబ్బులు బీరువాల వాడు మూలుగుతుంటాయి గాని ఎప్పుడు కూరనే చేయరు ఎప్పుడు పచ్చి పులుసు పెట్టుకుంటాడు भर्त रही चूस्ते अंदर कुल्लुकोनी रावाली अंत मंचोडु रावाली మౌనరతం పాటిస్తా ఎవరొచ్చి మాట్లాడిచినా కిందికి పైకైనా పైకి కిందికైనా అసలు మాటలే మాట్లాడరు ఏం చేస్తున్నావే వెంకటలక్ష్మి రెండు జాకెట్ ముక్కలు తెచ్చుకున్నానే ఆ మిషన్ కాడ ఇద్దాం అని చెప్పి పోతున్నా నువ్వు ఇట్లా వస్తావేమని చెప్పి పిలుద్దామని వచ్చినానే రావే పోదాము ఏమని ఏమైనా నీకు ఒక్క మాట మాట్లాడతలేవు నాకు తెలుసులేవే పొద్దుగాల నేను కూర అడిగినా కదా అందుకని చెప్పి నా మీద అలిగినావు కదా నాకు మాట్లాడవు కదా రాకపోతే రాపో నేనే పోతా నువ్వేనా ఏది కోపం ఉండేది నాకు కూడా తెలిసి ఉండదు ఆగవే నీ మీద నాకు ఏది కోపం ఉంటది చిన్నప్పటి నుంచి దోస్తులమాయి రాస్క పూసుక పెరిగినాము నీ మీద కోపం ఎందుకు ఆ మరి అన్ని ఏం లేదే నాకు నుంచి మొగుడు రావాలని మౌనరతం చేస్తుంది ఈ రోజు ఓహో అవునా మరి చెప్పాలి కదా చెప్పకపోతే నాకు ఇట్లా తెలుస్తుంది ఎమ్మయ్యాడ పనే అనే ఉంది ఇంకా బోయ్ గోడకు మంట పెట్టా ఈ బాడుకోకి పెళ్ళైనప్పుడు ఇల్లు కడతప్పుడే చెప్తి గోడలు ఏడబడితేడా కట్టొద్దురా ఒక మూల గట్టు మూల గట్టు అని గుద్దుకొని గుద్దుకొని నా సగం భుగమే చచ్చిపోయమ్మా భుజమే ఆరిగిపోయా అక్కడ ఈ మారు ఇంక రాని ఈరోజు పని కానంటే ఇంటికి రాను నీ సంగతి చెప్తా ఈరోజు ఇదన్నా ఉండాలా నేనన్నా ఉండాలి ఈ గోడ తీసి పక్క పెడితేనే సరిపోయేవాడు ఈ రోజు ఈ గోడ తీసి పక్క పెడితేనే సరిపోయేవాడు ఈ రోజు లేకపోతే కూడి లేదు ఏం లేదు నా చేతిలో చచ్చినాడు నా కొడుకు Women. ఏం చేస్తున్నావే వెంకటలక్ష్మి ఫోన్ చూస్తున్నాని ఓయమ్మ ఫోన్ లో అంతగానో మునిగిపోయానో ఏందో ఏం చూస్తున్నావు అంతగానో అకో కాదే మొన్న మొన్ననే చూస్తా చూస్తాగా గది బర్రెలక్క 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 అని అది ఫేమస్ అయిపోయాయి నిన్ననేమో కుర్చీ మార్తా పెడతా ఆ కుర్చీని మార్తా పెట్టి ముసలోడు ఫేమస్ ముసలోడు ఫేమస్ ఇప్పుడేమో కుమార్ అంటేనే కుమార్ అంటే మీరు మొత్తం 1000 అయింది ఏమంటారు అన్నంలు కూరలు అంటదంట రెండు లివర్లు అంటే 1000 రూపాయలు అంటారే రెండు లివర్లు 1000 రూపాయలు మేము రెండు లివర్లు ఎక్స్ట్రా 1000 రూపాయలు ఒక డైలాగ్ తోటి ఫేమస్ అయ్యానే నువ్వు నేను ఎప్పుడైతేనే ఫేమస్ నీ ఎప్పుడైతావో మన బతుకులకి అయితావా మనం ఏమా అమ్మ నువ్వు నేను పెడవర్తనే ఫేమస్ అయితామే ఇంకా మనం కూడా ఒక పెడ వర్దామా మాన్సక్క मनसक्का पा
అవి మూటల్ మట్టి మూటల్ ఎత్తుకోదాం సెట్ల కేసుకుని కొస్తారు అప్పుడు ఎత్తుకో ఎవరు చూస్తలేరు అటు పట్టవే ఆగు నేను ఎత్తుకుంటా పొద్దులమ్మా ఇంత చాయ్ గుట్కన్న తాగదాం చాయ్ తాగితే గానీ నాకు ప్రాణం పత్తం కాదు అక్కడ వెంకటక్క ఇంత చాయ్ ఇరాది కరెక్ట్ చాయ్ టైంకి వస్తావు నియస్ వంటిదే అయ్యో పాపం అని ఇక్కడికి రమ్మంటే ఇల్లంతా నాదే అనిందంట నా కోపమైన వాడతావింది సాయికి మన్ను అంటే ఏమో మొగుడు కొట్టినాడు అక్క నేడుచుకుంటేస్తే పాపం కదా అని సాయి పోస్తి ఇంక రోజు నా ఇంటికి వస్తావా సాయికి టయానికి ఏ మీ ఇంట్లో కొంపలు లేవా కొంపలు సాయి చేసుకొని వస్తే ఏమే పోయమ్మనే ఒక్క సాయి సుక్క నీళ్ళకి ఇన్ని అన్న మాటలు అంటావా నన్ను నాకేం వద్దు పో నువ్వే దాగు మరి లేకపోతే ఎట్లయితే వస్తే కదా అక్క ఈ రోజుకైతే పోయి రేపటి నుంచి రానులే సిగ్గున ఆడదానమేనా నేను మన ఇద్దరికి సిగ్గింది పోయి నువ్వు ఈడికొచ్చి తిప్పుతా ఉన్నావు మానసక నేను ఎక్కడ లక్ష్మి అక్కని ఓయమ్మనే నువ్వేందే ఇట్లా తయారైనా రేపు గబ్బన పక్కన ఊర్లో ఫ్యాషన్ షో ఉందంట సో ఫ్యాషన్ షోకి నేను కూడా పోదాం పార్టిసిపేట్ చేద్దామని గిట్ల తయారైనా ఫ్యాషన్ షోనా ఫ్యాషన్ షో అంటే ఏంది నీకు ఎట్లా చెప్పలా ఆ గదే క్యాట్ వాక్ అమ్మనే ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదనే ఇప్పుడే వాంతికి వచ్చినట్టు అవుతుందా అది కాదే అది క్యాట్ వాక్ అంటారు పెద్ద పెద్ద కెమెరాల ముందర పెద్ద పెద్ద గింత గింత డ్రెస్ వేసుకొని టిక్కు టిక్కు నడుస్తారే గాదని కోతుడు పోతే పోయినావు కానీ మనకు బర్రెలు కాసే టైం అయింది నువ్వేడికన్నా పోగాని ఆ బర్రెలు గాయనికైతే కరెక్ట్ టైంకి వచ్చేసి నేను ఫ్యాషన్ షో పోతున్నాని బర్రెలు గాయనికి రా అంటవేంది పోవే నువ్వు ఏడనన్నా పోయి తిరిగిరా కానీ ఏడ తిరిగి వచ్చినా కూడా మనం కాసుకున్నది మాత్రం బర్రెలు నువ్వు ఆ టైంకి అలా తిరిగి వచ్చేసి ముందే చెప్తున్నా నాలుగే సమోసాలు ఉన్నాయి నీకు రెండు నాకు రెండు రెండు కరెక్ట్ రెండే రెండు సరేనా రెండే ఒక్కడు కూడా ఎక్కువ తీసుకో లేదు రెండేనే రెండు అంటే రెండు సమోసాలు ఎటు పోయాను నిజం చెప్పువే తిన్నావు కదా ఒక్కటి నోట్లో పెట్టుకుంటి మళ్ళీ అట్లే అంటావు తిన్నవా ఇసు రేసినవానే ఒకటి పెట్టుకుంటున్నా నేను నోట్లే సరే తీసుకో ఇంకా పిల్లగాడు మన పిల్లగాడు నాకు పిల్లగాడు మంచివా మిషన్ వానే సమోసాకే గింత కాలం అంటావు కానీ పాకరా